2022 మార్చిలో కామారెడ్డి జిల్లా కేంద్ర శివారులో తరిణే టౌన్షిప్లో ప్రభుత్వం వేలంపాట నిర్వహించి ఇండ్లను ఫ్లాట్లను విక్రయించింది. ఈ వేలంపాటలో ఇండ్లను ఫ్లాట్లను కొనుగోలు చేసిన యాజమాన్యులు ఆందోళనకు బాటపట్టారు. ఈ మేరకు వెంటనే తరిణే టౌన్షిప్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ టౌన్షిప్ గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఒక్క ఇల్లు 32 లక్షలు పెట్టి ఇల్లు కొనుగోలు చేస్తే ఇప్పటివరకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గరికి వెళ్ళేసి అయితే ఇక్కడ ధరణి వెంచర్లో మా బిడ్డకు ఒక ప్లాట్ కొనిచ్చాము. మేము చేసేది వ్యవసాయం కష్టం చేస్తూ బిడ్డకు ఒకటి కొనిచ్చినాము. ఏ మౌలిక వసతి లేవు. కొన్నప్పుడు 30 లక్షలు కొన్నాము, లక్షలకు. మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టేవారు కూడా 52 లక్షల దాకా. మళ్ళీ రిపేర్ చేసే వరకు ఇక్కడ కిరాయికి ఉందామంటే వసతి లేవు. బయట కిరాయి కొంటే మరి వ్యవసాయదారునిగా మా బిడ్డ ఇక్కడ కొనిచ్చిన కాబట్టి ప్లాట్ నెంబర్ 13 ఆ బిడ్డకు ఉందని మళ్ళీ రెండో బిడ్డ కూడా ప్లాట్ నెంబర్ 162 ఇద్దరికి కొనిచ్చినా ఎవరికి కూడా వసతి లేదు. చాలా బాధపడుతున్నాము. ప్రభుత్వం వారు మళ్ళీ మామూలు ఏది పట్టించుకుంటలేరు. మాకేది కూడా ఇక్కడ వసతి లేకుండానే పాములు తిని పొదలు చెట్లు మొలిసి ఇక్కడ ఉందామంటే కూడా మాకు భయం భయంగా ఉంది. ఎవరు కూడా 4 గృహాలు తయారు చేసుకున్నా కానీ ఉందామంటే భయం అవుతుంది. దొంగలు కావచ్చు, పురుగులు పాములు తీళ్ళు ఏవైనా భయం అవుతుంది. ఉండాలంటే ప్రభుత్వం ఏదైనా మాకు మౌలిక వసతి కల్పించగలరని. మాకు ఇలాంటి మాటలు అయితే ఇచ్చారు డిటిసిపి లేఅవుట్ కొరకు మౌలిక వసతులు ఏవైతే కల్పిస్తామని. ఆ వసతులు మాత్రమే మేము అడుగుతున్నాం. 2.5 ఇయర్స్ అవుతుంది. 22 మార్చ్ లో ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్నాం. ప్లాట్ నంబర్ 114 11,500 కాడ తీసుకున్నాం. కార్నర్ ప్లాట్ అది. మరి ఆ రోజులలో ఆ 11,500 కంటే తక్కువ రేట్లో మాకు బయట కాకపోతే మేము ఇక్కడ ఎందుకు ప్రిఫర్ చేసినామంటే గేటెడ్ కమ్యూనిటీ ఒకటి క్లియర్ టైటిల్ ఉంటుందని ఒకటి. రెండవది ఏంటంటే అందరూ కూడా ఒకేసారి కట్టుకున్నట్టయితే మంచిగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మంచి షిప్ల లాగా ఉండి బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఇక్కడ తీసుకున్నాం. వెంచర్ కాబట్టి అంతేకాకుండా మా తరఫు నుంచి కూడా గవర్నమెంట్ కొంత సహాయపడినట్టు అవుతుంది అని కూడా అనుకున్నాం. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మేము కూడా మా చేత వీలైనంత ఆర్థిక సహాయం అందించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మేము కొన్నాము. కాబట్టి మరి కొన్నందుకు ఈ ప్రభుత్వమైన రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు కూడా మంచి చేసి అభివృద్ధి